మనము ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఎవరిని మనము ఎవరితో పాటు ఉంటామో అంటే దేవుడితో పాటు ఉంటాం. శిష్యులు అక్కడ ఉన్న ప్రవక్తులు శిష్యులందరూ కూడా ఎలీషాతో అంటున్నారు, మీ యొక్క గురువు ఆరోహణమై వెళ్ళిపోతావాడు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలాగ మిగులుతావు అంటే వంటరుడు అయిపోతావు అని అంటా ఉంటే ఏమంటున్నాడు, నా వంటతనం వద్దు నువ్వు వెళ్తా ఉంటే మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే ఏలియాను విడిచిపెట్టకుండా ఎలీషా ఉన్నాడు. అయితే దేవుడు ఏలియాను ఎలీషాను అగ్ని రథముల చేత వేరు చేసి ఏలియాను పరలోకమునకు ఆరోహణం చేసుకున్నాడు అన్నమాట. అంటే ఏలియా యొక్క నడక ఏలియాను ఎక్కడికి తీసుకెళ్ళింది లేదా ఎక్కడకు నడిపించింది అంటే ఆరోహణ అంతస్తుకు నడిపించింది కదా. అలాగే ఆరోహణగా మనం చూసుకుంటా ఉంటే ఎవరిని ప్రత్యేకించుకున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యేకించబడట. చూడండి లూకా సువార్త మనం చదివాం కదా 24:51 ఏమి చదివాం, ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి అని చెప్పి చదువుకున్నా కదా. మరి మొదటిగా మనం చూసుకుంటాం అంటే హనోకును ప్రత్యేకత, హనోకులో నుండి ఎవరు వచ్చారు అంటే నోవాహు వచ్చాడు అన్నమాట. అందుకు దేవుడు హనోకును ప్రత్యేకించుకున్నాడు. నోవాహులో నుండి ఎవరు వచ్చారు అంటే అబ్రహాం వచ్చాడు. అందుకు దేవుడు అబ్రహామును ప్రత్యేకపరచుకున్నాడు. అబ్రహాములో ఎవరు వచ్చారు అంటే ఇస్రాయేలీయులు వచ్చారు. అందుకోసం ఇస్రాయేలీయులను ప్రత్యేకించుకున్నాడు. ఇస్రాయేలీయుల నుండి ఎవరు వచ్చారు అంటే యూదులు వచ్చారు అన్నమాట. అందుకోసం యూదులను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. యూదులలో నుండి ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకోసం ఎవరిని ప్రత్యేకించుకున్నాడు అంటే యేసు ప్రభు దేవుడు ప్రత్యేకించుకున్నాడు అన్నమాట కదా. అయితే ఆయన దేవుని కుమారుడే కదా, దేవుని కుమారుడైతే అందులో ప్రత్యేకించుకోవడం ద్వారా ఉపయోగం ఏముంది అని మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ దేవుని కుమారుడైనా కూడా యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఏమైంది అంటే యూదులలో కూడా భక్తులు భక్తిహీనులు పెరిగిపోయారు అన్నమాట. ఇలాగున పెరిగిపోవడం ద్వారా ఏమైంది అంటే యేసు క్రీస్తు ప్రభువును ఆయన ప్రత్యేకించుకున్నాడు. చూడండి మత్తయి సువార్త 13:11 మనం చూస్తా ఉంటే మనకి గురుకుల ఉపమానం కనబడతా ఉంటుంది. ఆయన అంటాడు 24:1 అంటాడు ఏమని అంటే పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని అంటున్నాడు. మంచి విత్తనం విత్తాడు దేవుడు. అయితే ఆ యొక్క యూదా విత్తనము యూదా జనాంగము లేదా ఎన్నిక జనాంగము అనే యొక్క విత్తనాన్ని విత్తితే ఆ విత్తనంలో నుండి ఏమైంది అంటే చెడుకు రావడం మొదలైంది అన్నమాట. ఈ యొక్క చెడుకు రావడం ద్వారా ఈ చెడుగు పెరిగి ఏం చేసింది అంటే దేవుడిని మానవులైనటువంటి వారికి దూరం చేసింది. అబ్రహాము కాలంలో అబ్రహాం సమీపస్థుడైతే యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి దేవుడికి జనాంగాన్ని దూరం చేసింది అన్నమాట. ఈ యొక్క దూరమంతా నుండి కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుడికి దగ్గర చేయాలన్నమాట. ఇందులో కూడా ఆయన అంటూ ఉన్నాడు కోతకాలం వరకు కూడా రెండు కలిసి అదగనీయండి. అయితే కోతకాలం వచ్చేసరికి మంచిదాన్ని వేరుగా ఉంచుతాను, చెడిపోయిన దాన్ని కట్టెల మీద వేసి కాలం చేస్తాను అని అంటున్నాడు కదా. అంటే ఈ యొక్క ప్రత్యేక పరచబడినటువంటి జనాలు అంతా కూడా ఎవరి ద్వారా ప్రత్యేకింపబడ్డారు అంటే యేసు క్రీస్తు ద్వారా ప్రత్యేకింపబడ్డారు. అదే చెప్తాడు దేవుడు నిర్గమకాండం
ఎనిమిదో అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తా ఉంటే ఆయన అంటాడు ఏమని అంటే, నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేక పరచుకొని ఉన్నాను అని అంటున్నాడు కదా. అంటే అన్యులలో నుండి దేవుని యొక్క జనాంగమును ఆయన ఏం చేశాడు అంటే ప్రత్యేకపరచుకున్నాడు అన్నమాట. అంటే యూదులను ప్రత్యేకపరచుకున్నాడు. ఈ యొక్క ప్రత్యేకతను బట్టి ఏమవుతుంది, ఆయన మనకు ఏమిస్తున్నాడు అంటే ఈయులను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. అంటే జనాన్ని ప్రత్యేకించుకున్నాడు. ఇంకా మనం చూస్తా ఉంటే చాలా చక్కగా చెప్తా ఉంటాడు ఆయన ఏ జనాన్ని ప్రత్యేకించుకున్నాను అని అంటాడంటే, విద్యోపదేశము 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తా ఉంటే అక్కడ అంటాడు, నా జాతులను ప్రత్యేకించుకొని అని అంటాడు. ద్వితీయోపదేశము 32వ అధ్యాయం 8వ వచనం 2వ వచనం నా జాతులను ప్రత్యేకించుకొని అని అంటున్నాడు కదా. అంటే నరులైనటువంటి వారిని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే ప్రత్యేకించుకున్నాడు. ఈ యొక్క ప్రత్యేకత ఎలాగ మనకు ఆయన ఇచ్చాడు అంటే ఈ విధంగా ఇచ్చాడు అన్నమాట. అందుకే ఆయన ఎన్నో ఈవులను మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పి పౌలు అంటున్నాడు. ఇలాగ ప్రత్యేకించుకొని యేసు ప్రభు ఏమయ్యాడు అంటే మానవుల్లో నుండి ఆయనను ఆయన ప్రత్యేకపరచుకొని ఆరోహణుడయ్యాడు అన్నమాట. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే మనకు అక్కడ కనబడతా ఉంటుంది ఏమని అంటే, ఆరోహణమైను ఆరోహణమైనప్పుడు చరణం చరగా కొనుక్కొని మనుషులకు ఈయకులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది అని అంటున్నాడు కదా. మనుష్యులకు ఈయులను అనుగ్రహించాడు ఆయన. ఇంకా భూలోకంలోనే మానవునిగా జీవించి ఉంటే మనకు ఏమి రాదు అంటే రక్షణ రాదన్నమాట. ఆయన ఆరోహణుడై గలడం ద్వారా ఏ ఈవిని ఇచ్చాడు అంటే రక్షణ అనే ఈవిని మనకు ఇచ్చాడు. రెండవ ఈవి ఏంటి అంటే నిత్య జీవం అనే ఈవిని ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు రక్షణలోని అందరూ వస్తారు కానీ నిత్య జీవంలోకి అందరూ వెళ్తారా మాట్లాడలే అందరూ వెళ్తారా మరి మనం అందరూ ప్రభు ఈ రాబోతున్న జ్ఞాపకం చేసుకో అంటాం మరి నిత్యమే కదా. అందరూ కూడా దేనికోసం చూసుకుంటాము అంటే నిత్యమైనటువంటి జీవం ఆయనతో తరతరాలు జీవించే ఈవిని మనకు ఆయన ఇవ్వాలి కాబట్టి ఏమయ్యాడు ఆయన అంటే ఆరోహణుడు అయ్యాడు అన్నమాట. ఆరోహణుడై వెళ్తూ ఒక ఈవిని మనకు ఆయన అనుగ్రహించాడు. ఏంటి ఆ యొక్క ఈవి అంటే సంఘము అనేటువంటి ఈవిని అన్నమాట. ఏడవదిగా దేనిని ఆయన ప్రత్యేకపరచుకున్నాడు అంటే సంఘమును ప్రత్యేకపరచుకున్నాడు. యూదులను ప్రత్యేకపరచుకున్నాడు. యూదుల్లో ఆయన గురించి ఎరిగినటువంటి జనాలను ఆయన గురించి ఎరగినటువంటి జనాలను ఎలాగైతే వృద్ధైపోతుందో ఇప్పుడు అందులో నుండి మళ్ళా ఎవరిని ప్రత్యేకించుకున్నాడు అంటే ఆరోహణ సంఘ అంతస్తు కలిగినటువంటి లేదా ఆరోహణ స్థితి కలిగినటువంటి సంఘాన్ని ఆయన ప్రత్యేకపరచుకున్నాడు అన్నమాట. అయితే ఈ యొక్క సంఘమును ఆయన ప్రత్యేకించుకోవడానికి గల కారణము ఏంటి అని మనం చూస్తా ఉంటే పెదుగోస్తు పంటున్నాడు ఈ యొక్క సంఘాన్ని ఆయన ప్రత్యేకపరచుకొని జనాలందరికీ కూడా ఆయన చెప్పినటువంటి ఈవి ఆదరణకర్త అనేటువంటి ఈవిని ఆయన ఏం చేశాడు అంటే అనుగ్రహించి
గ్రహించాడు అన్నమాట. లేదా చెప్పుకున్నాను కదా రక్షణ ఈవిని అనుగ్రహించాడు అని చెప్పుకున్నాం. అయితే ఈ సంఘం అంతా కూడా ఎలాగో ఉన్నది అంటే రక్షింపబడి ఉంది. రక్షింపబడి ప్రత్యేకించుకున్నటువంటి ఈయన ఏం చేశాడు అంటే జీవమును ఈ యొక్క సంఘమునకు ఇచ్చాడు అన్నమాట. ఈ యొక్క జీవము ద్వారా ఈ సంఘం ఏమవుతుంది అంటే జీవింపబడుతుంది కూడా. అందుకే సమరయ స్త్రీ వద్దకు యేసు ప్రభు వెళ్ళి ఆయన అంటా ఉన్నాడు. యోహాను సువార్త 4:23 మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుందేమని యథార్థముగా ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది అని అంటున్నాడు కదా. అయితే ఇంకా చెప్తా ఉన్నాడు అక్కడ ఏమన్నాడంటే ఆ స్త్రీ ఏం చేసింది అంటే 29:9 చర్మంలో అంటా ఉంటాడు ఏమని మనుష్యుని చూచి చూడండి ఈయన కూడా క్రీస్తు కూడా అని కాదా అని ఆ ఊరి వారితో చెప్పగా. దేవుని చేత రక్షింపబడింది. రక్షింపబడి తన ఊరి వారి అందరి యొక్కకు వెళ్ళి ఇదిగో రక్షణకర్త ఒకరు ఉన్నారు నన్ను రక్షించాడు అని చెప్పి ఏం చేశాడు అంటే ఆ స్త్రీని బట్టి ఆ స్త్రీని ప్రత్యేకించుకొని గ్రామం అంతటిని ఆయన ఎలాగైతే రక్షించాడు ఇప్పుడు ఈ యొక్క సంఘమును ఆయన ప్రత్యేకపరచుకొని జీవం అన్నమాట. అంటే ఈ సంఘంతో ఆయన సహవాసం చేస్తున్నాడు. యేసు ప్రభువు యాయిల్ కుమార్తె చనిపోయింది కదా, చనిపోయింది ఒక పక్కనేమో జీవం కలిగి దేవుడు ఉన్నాడు, ఒక పక్కనేమో జీవం లేనటువంటి మనిషి ఉంది. ఏం చేశాడు, ఎందుకు ఏడుస్తున్నారు, పడుకున్నాం కదా, చిన్నది పడుకుంది నిద్రించుకున్నది అని చెప్పి పిలిచాడు. ఏమైంది, బ్రతికింది. లాజరు ఉన్నాడు, అందరూ లాజరు చనిపోయాడు 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 అని ఏడుస్తా ఉంటే యేసు ప్రభువు ఏం చేశాడు, లాజరు బయటికి రా అన్నాడు. అంటే ఇప్పుడు జీవమై ఉన్న దేవుడు జీవము లేనటువంటి ఎలా జీవమును అనుగ్రహించుతున్నటువంటి సర్వంతో ఆయన సహవాసం చేయడం ద్వారా మనము కూడా ఎలాగ మార్చబడుతున్నాము అంటే జీవము కలిగినటువంటి వారిగా మార్చబడుతున్నాం. ఈ జీవము మనకు ఏమి అనుగ్రహిస్తుంది అనంటే పరిశుద్ధాత్మను మనము అనుగ్రహిస్తుంది. ఈ పరిశుద్ధాత్మను మనము ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు మనము ఏమవుతాము అనంటే ఆరోహణ అంతస్తులోనికి మనము నడవాలి అనంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దైవ సన్నిధి కలిగినటువంటి బైబిల్ మిషను లేదా దైవ సన్నిధి కలిగినటువంటి అంతస్తులోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆరోహణ అంతస్తు మనము సంపాదించుకోగలం అన్నమాట. ఈ సంఘం అందరికీ కూడా ఆయన ఏమి ఇవ్వాలి అని చెప్పి ఆరోహణ అయ్యాడు అంటే ఆరోహణ స్థితిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, మన అందరికీ కూడా ఇవ్వాలి కదా. అందుకే ఏం చేశాడు ఆయన, మనుషుల నుండి వేరై మనుషులందరిలో నుండి ప్రత్యేకింపబడి. అందుకే కదా అపొస్తలుల కార్యాలలో మనం చదివాం కదా ఏమని, మీరు చూచుచున్న ఈయన ఏ రీతిగా వెళ్ళాడు అది రీతిగా వస్తాడు. ఎందుకు వస్తున్నాడు, మనందరినీ కూడా నేడు రేపు కొనుకోవడానికి ఆయన ఆరోహణ అంతస్తులు మనకు అనుగ్రహించడానికి వస్తున్నాడు. కాబట్టి ఇలాగున్న దైవ సన్నిధి అనేటువంటి అంతస్తు కలిగిన బైబిల్ మిషన్లో మనం ఉన్నాం కాబట్టి ఆ యొక్క స్థితిలోనికి మనం ఎప్పుడైతే నడుస్తామో ఈ స్థితిలోనికి నడిచినటువంటి వారందరూ కూడా ఏం సంపాదించుకుంటారు, సన్నిధిలోనికి నడిచిన ప్రతి ఒక్కరూ కూడా ఆరోహణ అంతస్తును సంపాదించుకుంటారు. ఈ అంతస్తును సంపాదించుకొని మనము ఏమవుతున్నాము అంటే ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా తను
చేస్తాడు. కాబట్టి ఇలాగున ఈ ఆరోహణ అంతస్తును అందరిని మనకు అనుగ్రహించడానికి ఆయన మనలను ఏం చేశాడు అంటే లోకంలో నుంచి తన సంఘాన్ని ప్రత్యేకించుకున్నాడు. సంఘంలో నుంచి సన్నిధి స్థితి కలిగిన బైబిల్ విషయంలో ఆయన ప్రత్యేకించుకున్నాడు. అలాగా ప్రత్యేకింపబడినటువంటి ఏర్పాటు విషయంలో ఉండడాన్ని బట్టి మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు అంటే ప్రత్యేకించుకున్నాడు. ఏం చెప్పుకున్నాం మొదటి అందులో ఏం చెప్పుకున్నాం? మనకు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడికి ఇష్టడై ఉన్నాడు అని సాక్ష్యం పొంది హేమస్సు ద్వారా ఆదాము పోగొట్టుకున్న స్థితిని మనకు సంపాదించుకొని ఆరోహణ అంతస్తును సంపాదించుకున్నాడు అనుకుంటున్నాం. రెండో దాము మావాడు అందులో ఏం చెప్పుకుందాం? మావాడు దేవుడితో నడిచిన వాడు కాబట్టి దేవుడు నోవాహును ప్రత్యేకపరచుకున్నాడు. మరణం రాకుండా జీవము అనే బహుమానాన్ని నోవాహు ఇచ్చాడు అని చెప్పుకున్నాం. మూడవదిగా యాభై అంటే అబ్రహాము. దేవుడు అబ్రహామును ప్రత్యేకపరచుకున్నాడు. దేనికోసము అంటే ఆయన ఈ యొక్క లోకంలోకి వచ్చి మనందరినీ కూడా ప్రత్యేకం పరచుకోవడానికి మూల పురుషునిగా అబ్రహాము ఆయన ప్రత్యేకపరచుకున్నాడు అని చెప్పుకున్నాం. నాలుగోది ఇశ్రాయేలును ప్రత్యేకపరచుకున్నాడు. ఎందుకు ఇశ్రాయేలును ప్రత్యేకపరచుకున్నాడు అంటే ఇశ్రాయేలు దేవుడితో పోరాటం చేసిన వాడు కాబట్టి, దేవుడి జనాంగం కాబట్టి, దేవుడి జనాంగమునకు దేవుడితో పోరాడి కావలసినది సంపాదించుకునే అర్హత ఉంది అని చెప్పడానికి దేవుడు ఇశ్రాయేలును లేదా యాకోబును ప్రత్యేకపరచుకున్నాడు అని చెప్పుకున్నాం. ఐదోదిగా ఏలియాను ప్రత్యేకపరచుకున్నాడు. ఏలియాను ప్రత్యేకపరచుకొని ఏలియా పరలోకమునకు ఏలియా యొక్క నడక ఏలియాను ఎక్కడ తీసుకెళ్ళిందని చెప్పుకున్నామంటే పరలోకానికి ఆరోహణం చేసే అంతటి చక్కని నడక ఏలియాకు నడిచాడు. ఆరోగ్యంగా ఎవరి గురించి? యేసు క్రీస్తు ప్రభు. పూర్వకానికి మానవుడిగా వచ్చాడు, మానవులను ప్రేమించి మానవులను ప్రత్యేకపరచుకున్నాడు, దీవులను అనుగ్రహించి ఆయన ఆరోహణుడై వెళ్ళాడు అని చెప్పుకున్నాం. అదే చెప్పుకున్నాం, వేరే చెప్పుకున్నాం లేదా అదే కదా. ఏడవదిగా ఎవరు ప్రత్యేకపరచుకున్నాడు అంటే సంఘమును ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. ఈ సంఘం అంతటిలో నుండి మళ్ళా బైబిల్ విషయం అనే సన్నిధి స్థితి కలిగినటువంటి సంఘమును ఆయన ప్రత్యేకపరచుకొని దాని ద్వారా మనందరినీ కూడా ఆయన నియమిస్తున్నాడు అంటే ఆరోహణ అంతస్తును మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ ఆరోహణ అంతస్తు కలిగినటువంటి స్థితి కలిగినటువంటి సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ స్థితిని మాకు అనుగ్రహించే ప్రభువా, నీవు వచ్చినప్పుడు మేమందరము కూడా ఎగరగలిగే శక్తి. ఎవరైనా తగ్గితే ఆయన వస్తున్నాడు అనుకో, ఏమంటాం ఆయన ఒకసారి చూసినా బాగుండు నేషన్ లేకపోయిందో ఆయన వస్తానని చెప్పి దేకుంటూ దేకుంటూ ఆయన వెళ్తున్నావా? అలాగే ప్రభువా మేము ఆరోహణ అవ్వగలిగే శక్తిని, మేఘ పెట్టగలిగే శక్తిని మా ఒక్కొక్కరిని అనుగ్రహించు అని మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన మనకు దానిని అనుగ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి అలాగే ఉండగలిగే కృప కూడి వచ్చిన మనందరూ ప్రభువు విందుగా అనుగ్రహించును గాక.